వైసీపీ రివర్స్ గేర్ పాలిటిక్స్తో చంద్రబాబు తిరుమల ప్లాన్ బూమరాంగ్. శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది అని బాంబు లాంటి వార్తను ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పేల్చారు. ఆయన యథాలాపంగా అన్నా కూడా ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది, క్షణాలలో దేశం దాటి ప్రపంచానికి తాకింది, కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇది రాజకీయంగా ఆరోపణగా ఉంటుందని బహుశా టీడీపీ భావించవచ్చు. కానీ ప్రపంచ దేవుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం అన్నది అతి సున్నితమైన ఇష్యూ, పైగా సెంటిమెంట్తో కూడుకున్నది. దాంతో కోట్లాది మంది భక్తులు ఈ మొత్తం వ్యవహారం మీద కలవరపడ్డారు, వారంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాంతో ఇష్యూ మొత్తం వేరే కోణంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ రాజకీయం దాటి మరీ ఇది సెన్సిటివ్ ఇష్యూగా పరిణామం చెందింది. దాంతోపాటు దీని మీద భిన్నాభిప్రాయాలు కూడా ఏర్పడ్డాయి. లడ్డూ ప్రసాదం కల్తీ అయితే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలి, కానీ ఇలా బాహాటంగా ఆరోపణలు చేసి కోట్ల మంది అమాయక భక్తుల మనోభావాలను దెబ్బతీయాలా అన్న చర్చ కూడా సాగింది. ప్రధానంగా విశ్వ హిందూ పరిషత్ వంటి ధార్మిక సంస్థలు ఈ విషయంలో టీడీపీని సైతం తప్పుబట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీని రాజకీయంగా బదనాం చేయాలని టీడీపీ ఆలోచన అయి ఉండొచ్చు, కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. ఎందుకంటే వైసీపీ ఈ విషయంలో సీబీఐ విచారణ కోరుతోంది, అలాగే న్యాయ విచారణ కోరుతోంది. లడ్డూ ఇష్యూలో బాధ్యుల మీద చర్యలు ఉండాలని కోరుతున్న వామపక్షాలు, కాంగ్రెస్ వంటి సంస్థలు కూడా దీనిని సీబీఐకి అప్పగించమని కోరుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం సిట్తో సరి అంటోంది. సిట్ అంటే అందులో పనిచేసే అధికారులంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు. ఒక ముఖ్యమంత్రి బాహాటంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని పదే పదే స్టేట్మెంట్స్ ఇచ్చిన తరువాత దానికి భిన్నంగా వారు నివేదిక ఇవ్వగలరా అన్న చర్చ వస్తోంది. మరోవైపు కోట్లాది మంది హిందూ భక్తులు సైతం దీనిని సీబీఐకి లేదా న్యాయ విచారణకి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడే టీడీపీ కూటమి తగ్గినట్లు అయిందని అంటున్నారు. సిట్ విచారణతో సరి అంటే నిజాలు వెలుగు చూస్తాయా, ఎప్పటికీ అనుమానాలు అలాగే ఉండిపోతాయా అన్న డౌట్లు చాలా మందిలో ఉన్నాయి. మరోవైపు చూస్తే ఈ ఇష్యూలో ఇంకా సాగదీసేందుకు ఏమీ లేదని కూడా అధికార పక్షం భావిస్తోంది. సిట్ని ఇప్పటికే నియమించిన ప్రభుత్వం వీలైనంత తొందరగా నివేదికను తెప్పించుకుని దానిని జనం ముందు పెట్టి అక్కడితో ఇష్యూ క్లోజ్ చేయాలని చూస్తోంది. అందుకే గత కొద్ది రోజులుగా టీడీపీ నుంచి లడ్డూ ప్రసాదం మీద ప్రకటనలు ఏమీ ఉండడం లేదు. అయితే సరిగ్గా టీడీపీ కూటమి సిట్ విచారణ వద్దనే ఆగుతున్న పాయింట్ని పట్టుకుని వైసీపీ రివర్స్ గేర్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది. జగన్ తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకోవాలని కోరడం, వైసీపీ శ్రేణులంతా ఈ నెల 28న ప్రత్యేక పూజలు చేయాలని కోరడం అందులో భాగమే. అంటే వైసీపీ ఈ ఇష్యూని ముగించకూడదని అనుకుంటోంది. ఆ పార్టీకి అది అవసరం కూడా. నింద వైసీపీ మీదకు తోసేశారని, బాధ్యులు ఎవరో తేలాలి అంటే సీబీఐ విచారణ అవసరమని ఆ పార్టీ అంటోంది. ఈ విషయంలో సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్నా సుప్రీంకోర్టు మీద కూడా వైసీపీ ఆశలు ఉన్నాయి. కోర్టు అయితే న్యాయపరంగా ఈ ఇష్యూలో ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుందని వైసీపీ ఆశతో ఉంది. అందుకే ఈ ఇష్యూ విషయంలో ఏమాత్రం వదలకూడదని ఆ పార్టీ చూస్తోంది. వైసీపీ మీద పడిన ఈ మచ్చను తొలగించుకోవాలని చూస్తోంది. టీడీపీ కూటమైతే వ్యూహాత్మకంగా ఎంతవరకు వివాదాన్ని లాగాలో అంతవరకు లాగి ప్రస్తుతం ఒక సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. మరి జగన్ తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత టీడీపీ కూడా తన రియాక్షన్ మొదలుపెట్టే అనివార్య పరిస్థితి రావచ్చు. ఏది ఏమైనా అతి సున్నితమైన అంశంలో ఎవరి చేతులు కాలుతాయో అన్నది మాత్రం చర్చగానే ఉంది ఇప్పటికీ.